చాలా బాగుంది సినిమా. ఏంద్ర పంచాయతీ, పంచాయతీలు చాలా జరిగినాయి సినిమాలో, మంచి కంటెంట్ ఉన్న సినిమా. హీరో హీరోయిన్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ బాగుంది, కొత్తగా ఉంది, డైరెక్షన్ కూడా చాలా బాగుంది, టేకింగ్ తీసుకున్న విధానం బాగుంది. నాకైతే చాలా నచ్చింది సినిమా. హీరో యాక్టింగ్ చాలా బాగుంది, కొత్త హీరో అన్నట్టుగా చేయలేదు, చాలా బాగా చేశాడు. అండ్ ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించలేదు, మంచి కంటెంట్, మంచి కథతో వచ్చారు, బాగుంది. జనాల్లో ఖచ్చితంగా వెళ్తుంది, మంచి కథకు తగినట్టు బీజియం కూడా చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, పాటలు బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, నాన్న సాంగ్ బాగా బాగుంది. నాన్న సాంగ్ అనేది చాలా ప్లస్ అవుతుంది మూవీలో. సో ఫాదర్ సాంగ్ చాలా బాగా వచ్చింది సినిమాలో. స్టార్ట్ ఎండ్ అయితే సినిమా ఎంటర్టైనింగ్గా వెళ్తూనే ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ ట్విస్ట్లు బాగున్నాయి, అనుకోని ట్విస్ట్ అయితే ఉంది. క్లైమాక్స్, క్లైమాక్స్ చాలా బాగుంది అన్న. ఇప్పుడే చూసాను ఏంద్రియ ఈ పంచాయతీ, ఏంద్రియ ఈ పంచాయతీ అని అసలు స్టోరీ ఏంటంటే మీరు ఈ పంచాయతీ ఖచ్చితంగా చూడాలి, చాలా చాలా బాగుంది. ఫుల్ కామెడీ విలేజ్లో ఆ పంచాయతీ సీన్స్ కానీ, ఎవ్రీ సీన్ ఊరి పెద్దలతో కామెడీ టైమింగ్ కానీ, హీరో ఫ్రెండ్స్ కామెడీ టైమింగ్ కానీ చాలా బాగుంటుంది. మధ్యలో పోలీసు గెటప్లో వస్తాడు, చాలా అసలు ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఆ హీరో గారి లుక్స్ కానీ, ఆ హీరోయిన్ అయితే కొంచెం గ్లామర్గా కనిపిస్తుంది, ఆ వర్షంలో సాంగ్ ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు రొమాంటిక్గా ఉంటుంది, రొమాన్స్ వాళ్ళకి రొమాన్స్ ఉంటుంది, కంటెంట్ కావాల్సిన వాళ్ళకి కంటెంట్ కూడా ఉంది. సో ఫుల్ త్రూఅవుట్ ఫన్నీతో లాస్ట్లో ఒక ఎమోషనల్ టచ్ ఉంటుంది అన్నమాట. అందరూ ఆ హీరోయిన్స్తో హీరో చేసిన యాక్టింగ్ అయితే అసలు కళ్ళం నీళ్ళు వస్తాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సీన్స్కి తగ్గట్టు డైరెక్టర్, మెయిన్ డైరెక్టర్ గారు నవ్వించాలని ఒక స్టోరీతో వచ్చారు. చాలా బాగుంది సినిమా అయితే, ఎక్కడ బోరు కొట్టకుండా ఆ స్క్రీన్ ప్లే తీసుకెళ్లిన విధానం, ఆ హీరో హీరోయిన్ మధ్య సీన్స్ కానీ, ఆ ఫుల్ కామెడీ అయితే రన్ అవుతూనే ఉంటుంది. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి నవ్వుతూనే ఉంటాడు, మళ్ళీ ఆ సీన్స్లోకి వెళ్ళిపోతుంటారు. ఆ విలేజ్లో ఆ పంచాయతీలు ఏంది అనేది ఖచ్చితంగా మీరు థియేటర్లోనే చూడాలి. సో చాలా చాలా నవ్వుకుంటారనమాట ఫ్యామిలీతో, ఎక్కడ వల్గారిటీ అంటే ఉండదు. మన విలేజ్లో మనం చూసుకున్నట్టే ఉంటుంది సినిమా అయితే, అరే ఇది మన విలేజ్లో మనకు జరిగింది, మన పక్కింట్లో జరిగింది, మన పంచాయతీలో జరిగింది, ఈ పంచాయతీ గోళేంటి, ఆ హీరోలు చేసిన రచ్చ ఏంటి, చాలా బాగుంటుంది. సో మీరైతే నవ్వుతూనే ఉంటారనమాట. ఈరోజే రిలీజ్ అయింది, చాలా మంచి సినిమా, హార్ట్ఫుల్గా నవ్వుకొని బయటికి రావచ్చు. మీరు పెట్టిన డబ్బులకి అయితే ఎక్కడా ఉండదు. సో చిన్న సినిమాలాగా కాకుండా ఒక మంచి సినిమాతో వచ్చారు ఏంద్ర ఈ పంచాయతీ, థియేటర్లో చూడండి. సో ఎవరి పంచాయతీలలో వాళ్ళు ఉంటే మన కానీ, ఎన్ని పంచాయతీలు ఉన్నా కానీ పనులు మానేసుకొని ఈ పంచాయతీకి వచ్చాడు అన్న, ఎందుకంటే ఆ రేంజ్లో ఉందన్న సినిమా మాత్రం. హీరో హీరోయిన్ గారి రొమాన్స్ ఉంటుందన్న, అది పీక్స్లో ఉంటుంది అసలు. సో వాళ్ళు ఈ స్టోరీ నడిచే స్టోరీ విధానం కానీ, డైరెక్టర్ గారు మీరు ఎక్కడున్నా మీకు హ్యాండ్స్ ఆఫ్ అన్న అసలు, ఎందుకంటే మీ డైరెక్షన్ స్కిల్స్కి మాత్రం నేను ఫిదా అయిపోయినా. నేను ముందు హీరోయిన్ కోసం వచ్చిన అన్న, కానీ హీరో యాక్టింగ్ చూసి మాత్రం నేను ఫిదా అయిపోయినా. సో ఈ వారంలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కానీ ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చనా. సో మూవీ చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. నేను మా ఫ్యామిలీతో వచ్చినా మీరు మీ ఫ్యామిలీతో రండి. సాంగ్స్ బీజిఎం కోసం మాత్రం పక్క రావాలన్నా ఇంకోసారి, ఆ రేంజ్లో ఉన్నాయి. అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పుకోవాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, ఎక్కడా కన్విన్స్ అవ్వలేనట్టు కనిపించింది మనకు. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, థ్యాంక్ యూ. ఏంది రా పంచాయతీ, ఏంది మనకి ఇది, రొమాన్స్ ఏంది, ఆ సాంగ్స్ ఏంది, డ్యాన్స్ ఏంది, అబ్బా పల్లెటూరులో కూడా ఇన్ని రొమాన్స్లు ఇన్ని కథలు ఉంటాయి. మాది పల్లెటూరే కానీ ఎక్కడే నాకు తగలలేదు భయ్య, అదే నా బాధ. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు, కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ ఉందన్న లడ్డూలాగా చాలా బాగుంది. మామూలుగా మనం మ్యాంగో తింటాం కదా, అంత స్వీట్గా ఉంది, మాట్లాడాము ఇప్పుడే. నాకు సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ, డైరెక్షన్ చూపించిన ఆ ఫ్రేమ్స్ ఏవైతే పెట్టారో పల్లెటూరులో, చాలా అంటే చాలా బాగా అనిపించింది. థియేటర్కి వెళ్ళి మస్ట్ అండ్ షూట్గా వాచ్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఏంద్ర ఈ పంచాయతీ అనే సినిమా చూడటం జరిగింది ఇప్పుడే. సో 5 ఇయర్స్ 6 ఇయర్స్ నుంచి డైరెక్టర్ గారు ఎప్పటి నుంచో నాకు ఫ్రెండ్ తెలుసు. సో ఏంద్ర పంచాయతీ అనే టైటిల్ని అంటే మనకు పంచాయతీలు జరుగుతున్నటువంటి కొన్ని సందర్భాల్లో వెండితెర మీదకి తీసుకురావడంలో బాగానే చేశారు, కానీ కొంతవరకు మాత్రం ఇది ప్లస్ అని చెప్పుకోవాలి. వాళ్ళకి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మాత్రం వాళ్ళకి ఎటువంటి దగ్గరలో ఉన్నటువంటి అంశాలు మాత్రం క్రియేట్ చేశారు. సో దానికి మాత్రం పర్వాలేదు, పిండి పెట్టే కొద్ది అంటాడుగా. సో అప్పుడు రత్త సినిమా చేసినటువంటి చిన్న క్యారెక్టర్ చేసినటువంటి ఆమె హీరోయిన్గా ఈ సినిమా హీరోయిన్గా తీసుకున్నారు. సో మెయిన్ అంశం ఏంటంటే ఆమె అన్ని కొన్నింటికి సంకోచించి అన్నిటికీ సిద్ధపడి సినిమా చేశారు. అంటే భయపడకుండా కొన్ని ముందుకు వచ్చిందనమాట, కొన్ని టచింగ్ సీన్స్ అయిన చేయాలంటే ఆశామాష మాటలు కాదు.
సో ఆమె రాబోయే రోజుల్లో తెలుగు ఇండస్ట్రీని బాగా ఆమె మరిన్ని అవకాశాలు రావాల్సిన అవసరం ఉంది. సో అప్కమింగ్ డైరెక్టర్లలో ఇటు డైరెక్టర్ గారికి కూడా అంత నేటివిటీ ఉందంటే అది ఆయనకే మాత్రం పర్వాలేదని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ గారు అప్కమింగ్ డైరెక్టరు హీరో గారు కూడా చాలా బాగానే చేసినట్టు ఘనత ఉంది. అంటే విలేజ్ ఇన్ బ్యాక్గ్రాప్లో మాత్రం ఇటువంటి స్టోరీలను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సో ఇది అవసరం ఉంది అప్కమింగ్ డైరెక్టర్లకి. కొత్త వరుడు కావాలంటే ఇటువంటి డైరెక్టర్ సపోర్ట్ చేయాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఏంద్ర ఈ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యల్ని పంచాయతీలో ఉన్న కామెడీని దాంట్లో ఉన్నటువంటి నేటివిటీలు ఎటువంటి లోన్ అవుతాయి ఎటువంటి చిన్న మెసేజ్ని మాత్రం తీసుకొచ్చారు. సో డైరెక్టర్ గారికి మరిన్ని సినిమాలు వస్తాయి తప్పకుండా. హీరో గారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. సో హీరోయిన్ గారు పర్లేదు. సో ఇట్లు మీ పెట్టల ద్వారా నేను రాబోయే రోజుల్లో పెట్టల ద్వారా ప్రతి ఒక్క మీడియా మిత్రులు వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ని నేను మీడియా లేకపోతే నేను లేను. సో నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఏ బ్రో ఏంద్ర ఈ పంచాయతీ సినిమా చూసినా మీరు ఖచ్చితంగా ఆగమాగం కావాలి. ఒక లవ్ స్టోరీ అనేది దీంట్లో మంచి కంటెంట్ వచ్చింది. చిన్నప్పుడు ఈమె ఒక యాక్టర్ ఒక హీరోయిన్. సో అలాంటి హీరోయిన్ మళ్ళీ రెండో సినిమా అనుకుంటా ఇప్పుడు హీరోయిన్గా. చిన్నప్పుడు చైల్డ్ రోల్ చేసింది, ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత హీరోయిన్ రోల్ చేసింది. చాలా మస్త్ అనిపించింది అన్న సినిమా. ఒక లవ్వర్స్ ఎంటర్టైన్మెంట్, కొన్ని లవ్వర్స్ గురించి కొన్ని ఫీలింగ్స్ ఇమోషనల్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, చాలా సూపర్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అది కాక సినిమా చాలా బాగుంది, అందరు చూడుర్రి. చాలా మంచిగా నచ్చింది, మంచి కంటెంట్ అయితే మన ముందుకు వచ్చింది. ఎవరు మిస్ చేసుకోకండి, దగ్గర దగ్గర ఉంటే ఏంద్ర ఈ పంచాయతీ సినిమా చూడుర్రి. సినిమా చాలా బాగుంటుంది, మంచి విలేజ్ డ్రామా, మంచి కామెడీ ఉంటుంది, మనోడి చెప్పినట్టు మంచి రొమాన్స్ కూడా ఉంటుంది, మూడు పాటలతో యాక్షన్ ఉంటుంది. తప్పకుండా మీరు అందరు సినిమా చూడాలి, చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలి. ఏంద్ర ఈ పంచాయతీ మాకేంద్ర ఈ పంచాయతీ అనుకోకుండా ఏంద్ర ఈ పంచాయతీ సినిమా బాగా ఎంజాయ్ చేస్తామని మీకు ఫీలింగ్ వస్తుంది, నేనైతే గ్యారంటీ ఇస్తున్నా. సో ప్లీజ్ అందరు దయచేసి సినిమాలు థియేటర్లో చూడండి అన్న. అదే అన్న, సినిమా గురించి చెప్పాలంటే అదే చెప్తున్నా, ఒకటే లైన్లో గుర్తుపెట్టుకోండి. సినిమా చాలా బాగుంది. ఏంద్ర పంచాయతీ అనేది పంచాయతీ అంటే నిజంగా ఇలా ఉండాలన్నమాట సినిమా. అన్నే యాక్టింగ్ హైలైట్ సినిమా మొత్తంలో, హీరో హీరోయిన్ హైలైట్ అబ్బా. నాకు చాలా బాగా నచ్చారు, చాలా బాగా యాక్ట్ చేశారు. క్యారెక్టర్ వైజ్గా అయితే చాలా బాగా అనిపించింది. ఆ రొమాన్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ చిన్న చిన్న ఫైట్స్ కానీ, ఎవ్రీథింగ్. అంటే మీరు అనుకున్నట్టు తోపు ఫైట్లు కాదయ్యో, మీరు అనుకున్నట్టు కొడితే 10 మంది 100 మంది చచ్చిపోయేది కాదయ్యా. నీట్గా ఒక పంచాయతీ అంటే ఎలా ఉంటుందో, ఫైట్స్ అంటే ఎలా ఉంటుంది, ఒక సినిమా స్టోరీ అంటే ఎలా ఉంటుంది అనేది ఏంద్ర పంచాయతీ మాత్రం తప్పకుండా చూడండి. చాలా బాగుంది అన్న సినిమా. ఏదో గొప్పగా చెప్పడానికి కాదు, మీరు ఒక మాట కాదనుకుంటే ఒక్కసారి మీరు థియేటర్కి వెళ్ళి చూడండి సినిమా ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది. నిజంగా ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. ఒకటే డైరెక్టర్ గారికి అయితే ఒకటే చెప్పాలనుకుంటున్నా, మంచి ఆర్టిస్టులను ఎంచుకుంటు సార్, మంచి హీరో మంచి హీరోయిన్ చాలు. ఆ స్టోరీ తగ్గట్టు మంచి సినిమా అనేది ఇంత భారీ ఎత్తున మంచి సక్సెస్ అవుతుందని మాత్రం ఎవరు ఊహించలేదు. చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా బాగుంది. ఇంకోటి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఈరోజు రిలీజ్ అయిన సినిమాలు, ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా నేను ఈ సినిమాకే రానికి కారణం ఏంటంటే, చాలా ట్రైలర్ చూసినప్పుడు, అదే ట్రైలర్ చూసి సినిమాకి వచ్చినంటే నేను లైఫ్లో నిజంగా ఇదే ఫస్ట్ టైం అనుకోవచ్చు. అది ట్రైలర్ చూసి సినిమాకి వచ్చిన అంత బాగా అనిపించింది. నేను సినిమాకి వచ్చినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయినా, ఎందుకంటే ఇంత మంచి సినిమా నాకు మిస్ అవుతుందేమో అనుకున్నా. నేను అసలు మిస్ కాకుండా ఒకటికి 2 సార్లు చూసిన. ప్రతి ఒక్కరు మాత్రం పంచాయతీ అనేది మాత్రం ఖచ్చితంగా చూడండి. ఏంద్ర ఈ పంచాయతీ అనేది మిస్ కావద్దు. ఒక మంచి సినిమా, మంచి స్టోరీ, మంచి డైరెక్టర్, మంచి ఆర్టిస్టులు తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళండి అన్న. థ్యాంక్ యూ అన్న, మంచి లేకపోతే సినిమా మిస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అందరు థియేటర్కి వెళ్ళి చూడండి ఏంద్ర ఈ పంచాయతీ.